టవర్ గేట్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఇంతకు ఏం జరుగుతోంది? ఒకేసారి ఆమె మీద దాడి ఎందుకు పెరిగింది? గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపైనే ఎందుకు ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు? అధికార పార్టీలో ఎంతో మంది నేతలు ఉన్నా కేవలం ఎమ్మెల్సీ కవిత మాత్రమే ప్రతిపక్షాల టార్గెట్ గా మారడానికి కారణమేంటి? డికే అరుణ కవిత, సీతక్క కవిత, విమలక్క కవిత, విజయశాంతి కవిత, ఇలా రాష్ట్రంలో ఉన్న నేతలందరినీ ఒకే నాయకురాలితో ఎందుకు పోల్చి చూస్తున్నారు? ఉద్యమం నుంచి నేటి వరకు రాష్ట్రంలో అనేక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాల్లో ఎమ్మెల్సీ కవిత అత్యంత కీలక పాత్ర పోషించడమే ఇందుకు కారణమా? అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఎమ్మెల్సీ కవితపై ప్రతిపక్షాల వరుస విమర్శలు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలను ఏకం చేయడంలో ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా మహిళలను సంఘటిత పరిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి బతుకమ్మ పండుగను, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు. ముఖ్యంగా సమైక్య పాలనలో ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు అప్పటి పాలకులు అనుమతి ఇవ్వలేదు. దీంతో న్యాయస్థానంలో కొట్లాడి హైదరాబాద్ లో లక్షలాది మంది ఆడబిడ్డలతో బతుకమ్మను జరిపి ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. తెలంగాణ జాగృతి ద్వారా అనేక దేశాల్లో బతుకమ్మ పండుగను జరిపేలా చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రవాసులను భాగస్వామ్యమయ్యేలా చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎమ్మెల్సీ కవిత అనేక అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ను ఏర్పాటు చేసి సింగరెడ్డిలో 11 రీజియన్లకు గాను 9 రీజియన్లలో గెలిపించి నల్లగనుల్లో గులాబీ జెండా ఎగురవేశారు ఎమ్మెల్సీ కవిత. లోక్సభ ఎన్నికల సమయంలో 185 మంది పసుపు రైతులు నామినేషన్ వేసినా, పసుపు పొడి ఏర్పాటు పేరుతో బీజేపీ బాండ్ పేపర్ రాసి ఒత్తిడి పెంచినా ఎమ్మెల్సీ కవిత ధీటుగా ఎదుర్కొన్నారు. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కవిత ఘన విజయం సాధించారు. కరోనా లాక్డౌన్ వేళ గత ఏడాది కాలంగా దేశ విదేశాల్లో ఉన్న అనేక మందికి ఎమ్మెల్సీ కవిత ఆపన్న హస్తం అందించారు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికొచ్చిన అనేక సమస్యలపై తక్షణమే స్పందిస్తూ అండగా నిలుస్తున్నారు. అయితే ఇవే అంశాలు ఇప్పుడు ఎమ్మెల్సీ కవితపై ప్రతిపక్షాల విమర్శలకు కారణాలుగా మారాయనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. డికే అరుణ, విజయశాంతి, సీతక్క లాంటి మహిళా నాయకులు ఉన్నా కేవలం కవితపైనే ఇతర రాజకీయ పక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినందువల్లే గోనె ప్రకాష్ లాంటి రిటైర్డ్ నేత నుండి నిన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వరకు అనేక మంది ఎమ్మెల్సీ కవితపైనే విమర్శలు ఎక్కువ పెడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ గారి కూతురు కావడంతో పాటు రాష్ట్రంలో కీలక నాయకురాలు కావడం వల్లే ఎమ్మెల్సీ కవిత ప్రతిపక్షాలకు లక్ష్యంగా మారుతున్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా, మీడియాలో ఎక్కడ చూసినా ఇతర మహిళా నాయకురాళ్లు అందరినీ ఎమ్మెల్సీ కవితతో పోల్చి చూస్తున్నారు. మహిళలు, కార్మికులు, యువత ఇలా అన్ని వర్గాలపై ఎమ్మెల్సీ కవిత తనదైన ముద్ర వేశారు. ఏ రంగం గురించి చర్చించుకున్నా వెంటనే గుర్తుకొచ్చే నాయకురాలిగా ఎమ్మెల్సీ కవిత పేరొందారు. దీంతో ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేస్తని ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని మెజారిటీ ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. ఏదేమైనా ఒక మహిళా నాయకురాలిపై అన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.